మీరెంత సెల్ఫిష్ అంటే ఎక్స్ట్రా ఇంకో అమ్మాయి ఉంది, అమ్మాయిని పంపిస్తానంటే వద్దంట, బ్లూ డ్రెస్సే కావాలంట. అటు బ్లూ డ్రెస్ కావాలంటే మరి ఇటు ఏ డ్రెస్ కావాలి, అది కష్టం కదా. రెడ్ వస్తుంది కానీ అన్ని సాంగ్స్కి రెడ్ అంటే కష్టం కాబట్టి ఎస్, ఎవరైనా ఖాళీ ఉంటే వాళ్ళు వస్తారు. బికాజ్ మీరు అందరూ అర్థం చేసుకుంది ఏంటంటే అక్కడ ముగ్గురు అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. నాకేదో రెండు పాటలు వచ్చి ఆ రెండు పాటల్లో మూడో పాట కూడా మిక్స్ చేసేస్తున్నా అనమాట, నాలుగు పాట రాదు. అర్థం చేసుకోవాలి కదా డ్యూడ్. ఏంటిది యాంకర్ యాంకర్లో చూడండి డ్యూడ్, ఎందుకు మీలైతే ప్రేమిద్దాం మరి అంత కో ఇట్టా వచ్చా నాకు గట్టిగా అంటే నీకేం రాదన్నరే అది అలానే ఉండండి. సో మీరు కొంచెం అర్థం చేసుకుంటే మధ్య మధ్యలో స్టెప్ వస్తుంది, లేదంటే ఏమీ రాదు. ఇందాకంతా పవన్ కళ్యాణ్ అన్నావు, ఇప్పుడేమో ఇంకోటి అంటున్నావు నేను విన్నా, అస్సలు విన్ను. రెండు స్టెప్లు కదా మీకోసం నేను వేపిస్తా, మధ్య మధ్యలో మీరు ఇది వేయండి, ఆ తర్వాత కెమెరాస్ పట్టుకుంటే అస్సలు వేయం, కెమెరాస్ ఆపేయాలి. ఓకేనా? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. మరి మీ అందరి కోసం ఏ మాత్రం లేట్ చేయకుండా మరొక సూపర్ బాగుంటుంది మరి ముందుకు వచ్చేసినారు. మా నటరాజ్ ఈవెంట్స్ బాగా పేలిస్తే పేల్చుకున్నానా, నేను అక్కడికి వచ్చినా పేల్చబాక నాకు రేపు కూడా ఈవెంట్. ఓకేనా? పర్సనల్ పగలు ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం. సోమేష్ నువ్వు కొంచెం ప్లీజ్, ఆయన ఓకేలే, ఆయన సెట్ నీతోనే నాకు డేంజర్. ఎస్, మీ మీ కోసం మీ కోరిక మేరకు హిందీ పాము వచ్చి కాటేసింది ఇప్పుడు మిమ్మల్ని. ఒకసారి మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టేసి మరి మీకోసం ముగ్గురు అమ్మాయిలు ఒకేసారి సాంగ్ ప్లీజ్.